ప్రధానమైన అంశం తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు రెడీ అవుతున్నటువంటి రాజకీయ పార్టీలు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలనమైనటువంటి కామెంట్ చేశారు, ఎలా చూసుకోవచ్చు ఈ కామెంట్ను? అంటే ఒకటి శ్రీశైలం, ఇక్కడ రాజకీయంగా మనం చూసినట్లయితే గతంలో తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళినటువంటి ఉదంతం ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్ళవచ్చు అని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొన్ని అమిత్ షా కూడా చేశాడు. అమిత్ షా చేశాడు. నిన్న తాజాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చేశారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కార్యకర్తలతో మాట్లాడుతూ తెలంగాణలో ఈసారి కూడా ముందస్తు ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు ఈ ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి, ఈసారి వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా పనిచేయాలంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్ చేశాడు. అంటే దీన్ని బట్టి ఈసారి కూడా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అటు ప్రధాన పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో అధికారం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, ఇక్కడ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలు కూడా ఈ అంశాన్ని పదే పదే చెప్తున్నాయి. అంటే ఖచ్చితంగా కేసీఆర్ దీనికి సంబంధించి ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టుగా మనం భావించవచ్చు. దాంతోపాటుగా వాళ్ళు కూడా సిద్ధమవుతున్నట్టుగా భావించవచ్చు. అమిత్ షా కూడా బీజేపీ నాయకులకు చెప్పాడంటే మీరు ఎప్పుడు తెలంగాణలో ఎన్నికలు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి, ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అమిత్ షా చెప్పాడు. అంటే ఆయన ఒక కేంద్ర హోంశాఖ మంత్రి, ఆయనకుండే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి, ఆయనకుండే సోర్సెస్ ఉంటాయి, దాని ద్వారా ఆయన చెప్పొచ్చు. ఇక మరొక ముఖ్యమైన నేత, మాజీ పిసిసి అధ్యక్షుడు, ప్రజెంట్ నల్గొండ ఎంపీ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ వ్యాఖ్య చేశాడంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఒక సమాచారము లేదా సిగ్నల్స్ ఉండి ఉంటాయి కేసీఆర్ ఈసారి కూడా ముందస్తుకు వెళ్ళే అవకాశం ఉందని. కాబట్టి వాళ్ళు ముందే గతంలోలా కాకుండా గతంలో ఊహించని విధంగా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళి మళ్ళీ ఆయన విజయం సాధించి అధికారంలోకి వచ్చాడు. కాబట్టి ఈసారి ఊహించని విధంగా కాకుండా ముందస్తు ఎన్నికలు ఉంటాయని ఇప్పుడే కార్యకర్తల నాయకులను కనుక సిద్ధం చేస్తే రాబోయే ఎన్నికలలో వాళ్ళందరూ కూడా రెడీగా ఉంటారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించవచ్చు అన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క వ్యాఖ్యలు. అదేవిధంగా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడం కూడా, అంటే వాళ్ళు కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు వివిధ కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రభుత్వం ఎక్కడెక్కడైతే ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోతుందో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తూ కొన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేణులు సిద్ధంగా ఉండాలి, మేము కూడా సిద్ధంగా ఉన్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారంటే ఈసారి రాబోయే ఎన్నికలు అది ఎప్పుడొచ్చినా గడువు ప్రకారం వచ్చినా ముందస్తు వచ్చినా కూడా మూడు రాజకీయ పార్టీలు దీన్ని ఒక ప్రధానమైనటువంటి అంశంగా తీసుకొని ఒక టఫ్ ఫైట్గా మాత్రం తెలంగాణలో ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేసీఆర్కు మధ్యవర్తిగా ఉన్నటువంటి ఒక బడా పారిశ్రామికవేత్తకు మధ్య ఎప్పుడు నిరంతరం సత్సంబంధాలు ఉంటాయి. కాబట్టి బండి సంజయ్ ఫిర్యాదు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇది ఎట్లా చూడాలి? డీజీపీకి సిఎస్కు నోటీసులు ఇచ్చిందని ఎట్లా చూడాలి? దీన్ని కూడా మనం ఒక ముఖ్యమైనటువంటి అంశంగానే చూడవచ్చు. ఎందుకంటే టీఆర్ఎస్ నాయకులు లేదా ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వము, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పైన ఒక రకంగా కక్ష సాధింపు చర్య చేశారనే మనం చెప్పవచ్చు. ఎందుకంటే హైకోర్టు కూడా ఆ చార్జ్షీట్నే కొట్టేసింది. అంటే మీరు పెట్టిన కేసులోనే అసలు ఒక సరైన విధంగా లేదు, మీరు ఒక ప్రొసీజర్నే ఫాలో కాలేదని చార్జ్షీట్నే కొట్టేసింది. ఇట్లాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి అనుకుంటా. ఒక మామూలుగా పోలీసులు ఏదైనా కేసు పెట్టి ఎఫ్ఐఆర్ చేసి తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళు రిమాండ్ చేస్తారు, తర్వాత కోర్టులో అది విచారణ జరుగుతుంది, దాని తర్వాత దోషేవాడు నిర్దోషేవారు అనేది కోర్టు తెలుస్తుంది. కానీ ఒక ఎఫ్ఐఆర్నే అసలు మీరు చార్జ్షీటే మీకు రాయడం రాలేదని చార్జ్షీట్నే కోర్టు కొట్టేయడం అంటే ఇది ఖచ్చితంగా ఒక ఉద్దేశపూర్వకంగా ఆయన పైన పెట్టినటువంటి కేసుగా భావించాలి. అదేవిధంగా ఆ రోజు అరెస్ట్ చేసినప్పుడు ఆయన పట్ల ఏ విధంగా వివరించారు పోలీసులు అన్న దానిపైన ఆయన పార్లమెంటు స్పీకర్కు కంప్లైంట్ చేశాడు. స్పీకరు ఆ మొత్తం వీడియో ఫుటేజ్ని చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, అదేవిధంగా హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి అధికారి, దాంతోపాటు కరీంనగర్ పోలీస్ కమిషనర్ అయినటువంటి సత్యనారాయణ, కరీంనగర్ కలెక్టర్ వీళ్ళందరినీ కూడా వచ్చే నెల 3వ తేదీన తన ముందు హాజరు కావాలని ఆదేశించారు. ఇది ఈ అంశాన్ని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము సీరియస్గా తీసుకుంటున్నట్టుగానే మనం భావించాలి. ఎందుకంటే ఒక స్పీకర్, పార్లమెంటు స్పీకర్ ఒక పార్లమెంటు సభ్యునికి ఆయన గౌరవానికి భంగం కలిగించే విధంగా మీరు వ్యవహరించారు కాబట్టి ఖచ్చితంగా మీరు సంజయ్ చెప్పుకోవాలని, ఆయన ఒక నోటీసులు ఇచ్చి రావాలని పిలవడం అన్నది ఒక ఇంపార్టెంట్ విషయంగానే మనం చూడాలి. ఒకవేళ మొదటిసారి పిలిచినప్పుడు కనుక వెళ్ళకపోతే మళ్ళీ 2వసారి నోటీసులు ఇస్తారు, అప్పుడు కూడా వెళ్ళకపోతే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఈరోజు మహా న్యూస్ సూపర్ ప్రైమ్ టైం. కీప్ వాచింగ్ మహా న్యూస్.